bird on a tree. I'm just sitting here. I got time. చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మీకు ఒక షాపింగ్ రివ్యూతో మీ అందరి ముందుకి వచ్చేసాను వీడియో. సో ఏంటంటే మింత్రా హాల్, ఇది నా ఫస్ట్ మింత్రా హాల్. ఇది అయితే కొలాబరేషన్ వీడియో కాదు. సో నేనేంటంటే ఎప్పుడు కూడా మింత్రా హాల్ ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం నాకు అనిపించింది మింత్రా ట్రై చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివ్ సీజన్స్ వస్తున్నాయి కదా మనకి. సో ఫెస్టివ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మింత్రాలోని. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి. అండ్ అలాగే మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, నిజంగా మింత్రాలో క్లాతింగ్ కానీ ప్రోడక్ట్స్ ఏవైతే అవి నిజంగా బాగుంటాయా? ఎందుకంటే అందరూ కూడా అంటారు కదా మింత్రాలో చాలా చాలా బాగుంటాయని. సో అందుకే నాకు కూడా అనిపించింది, సో ట్రై చేద్దాము, మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనిపించి నేను ఒక 4 ఐటమ్స్ ఆర్డర్ చేసుకుని తెప్పించాను. నాకైతే వచ్చేసాయి. యాక్చువల్లీ ఇది నేను బిఫోర్ సేల్లో నేను బుక్ చేస్తే నాకు ఇప్పుడు వచ్చాయన్నమాట. నెక్స్ట్ మీకు కమింగ్ సేల్ కూడా ఉంది. సో ఆ కమింగ్ సేల్లో మేబీ మీకు యూజ్ అవుతుంది, లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే వెస్ట్రన్, తర్వాత ఎథనిక్ ఇవన్నీ కూడా ట్రై చేశాను. సో మింత్రాలో ఫస్ట్ టైం షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నిజంగానే మింత్రాలో బాగుంటాయో లేదా అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ మీరు కూడా నాకు కమెంట్ చేయండి ఏది బాగా నచ్చిందనేది. నేను వీటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మీకు ఏదైనా నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు విత్ స్టాక్ అవుట్ ఆఫ్ అవ్వకముందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెస్ట్రన్ టాప్, యాక్చువల్లీ జీన్స్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మెయిన్ నాకు ఎక్కువ ఇలాంటి బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ చెక్స్తో వచ్చిన డిజైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బాగుంటుంది. అండ్ ఇదేంటంటే కొంచెం మీకు మనకి కొంచెం లాంగ్ టాప్ లానే ఉంటుంది. అంటే మరి షార్ట్ టీషర్ట్స్ టైప్లో కాకుండా కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు డబుల్ రఫల్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కదా రఫల్. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఒక ఎంబ్రాయిడరీ టైప్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేస్తే లార్జ్ సైజ్ తీసుకున్నాను. వెస్ట్రన్ వేర్ ఎప్పుడు కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మంచిది. నాది యాక్చువల్ సైజ్ మీడియం. సో నేను వెస్ట్రన్ వేర్ ట్రై చేసినప్పుడు అయితే లార్జ్ సైజే తీసుకుంటాను. లూజ్ అయినా పర్లేదు కానీ టైట్ అయితేనే ప్రాబ్లం కదా. సో అందుకనే సో ఇది. అండ్ దీనికి నాకు కాస్ట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు నేను స్క్రీన్ మీద రాస్తాను. సో ఇది నేను మొత్తం నేను ఆర్డర్ చేసుకున్నవన్నీ కూడా మీకు లాస్ట్లో వేసుకుని చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది కదా. సో ఇది నా ఫస్ట్ టాప్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది నేను తీసుకున్నాను. ఆఫర్లో కూడా ఎంత రేటుకు వచ్చింది అనేది మీకు నేను అలాగో లింక్స్ ఇస్తాను కాబట్టి చెక్ చేయొచ్చు. సో ఇది నా ఫస్ట్ వన్. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేస్తే ఇది కొంచెం ఎథనిక్ డ్రెస్. అండ్ ఈ కలర్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే బాటిల్ గ్రీన్ కలర్, ఈ డిజైన్ పిక్స్ కూడా నేను పక్కన ఇన్సర్ట్ చేస్తానే చూడండి, మీకు అప్పుడు ఐడియా ఉంటుంది. సో ఇది ఒక ఎథనిక్ అనార్కలీ సూట్. ఇది కిందన మీకు బార్డర్ వస్తుంది, ఇలాగా ఫుల్ అనార్కలీ వస్తుంది. దీనికి మనకి బాటమ్ పార్ట్ రాదు, అటాచ్డ్ దుప్పటా వస్తుంది. నేను ఇది చాలా వాటిల్లో చూశాను, ఎలా ఉంటుందా ఏంటా అనుకుని నేను ఆర్డర్ చేశాను. నాకైతే పర్వాలేదు, క్లాత్ బాగానే ఉంది. బట్ ఈ డిజైన్ అయితే కొంచెం గుచ్చుకున్నట్టు ఫీలింగ్ ఉంది. వేసుకున్నాక చూడాలి, ఎందుకంటే ఫుల్ చెమ్కీస్ అన్నీ కూడా మనకు అంటించున్నాయి. బట్ ఓవరాల్గా క్లాత్ నేను పిక్లో ఎలా చూసిందో సేమ్ అలానే ఉంది. సో కలర్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఓన్లీ 1 సింగిల్ కలర్ మాత్రమే ఉంది. అండ్ ఇది కూడా సైజ్ నేను మీడియం సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే ఎథ్నిక్ వేర్స్లో నేను కరెక్ట్ సైజ్ తీసుకుంటాను. సో ఇది నా సెకండ్ వన్. బాగుందా లేదా అనేది నాకు చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇది వచ్చేస్తే ఒక ఫ్రాక్ టైప్లో తీసుకున్నాను. సో ఇది చూసారా, ఇది ఒక షార్ట్ ఫ్రాక్. లైక్ మీరు దీని కిందన మన యాంకిల్ లెంగ్త్ వరకు ఉన్న లెగ్గింగ్స్ ట్రై చేసినా బాగుంటుంది, లేదు అనుకుంటే జస్ట్ నార్మల్గా ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. మనం ట్రావెల్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. స్లీవ్లెస్ ఇష్టపడిన వాళ్ళైతే ఇలా వేసుకోవచ్చు, లేదంటే దీని మీద ఒక ఓవర్ జాకెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదైతే స్లీవ్లెస్, దీనికి హ్యాండ్స్ ఇవ్వలేదు. సో ఇది. అండ్ దీని సైజ్ కూడా నేను తీసుకున్నది లార్జ్, ఎందుకంటే వెస్ట్రన్ వేర్ కాబట్టి. అండ్ ఇది బ్రాండ్ కూడా వచ్చేస్తే టోక్యో టాకీస్. ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది, నేను విన్నాను. క్లాత్ కూడా, అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. నావీ బ్లూ వచ్చి ఇక్కడ మీకు జస్ట్ ఒక ఫ్లోరల్ ప్రింట్ డిజైన్లో వచ్చింది, ఇది కూడా బాగుంది. సో ఇది నా నెక్స్ట్ వన్. అండ్ లాస్ట్ వచ్చేస్తే ఒక డ్రెస్ తీసుకున్నాను విత్ అటాచబుల్ జాకెట్. ఇది మీకు చూస్తే ఐడియా ఉంటుంది, మాక్సిమం మీరు కూడా చూసే ఉండి ఉంటారు కదా. సో ఫుల్ అయితే ఇట్లా ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సో ఇలా మీకు కోట్ వస్తుంది, ఫుల్ హ్యాండ్స్. ఇది మీకు దీంట్లో జాయింట్ అయ్యి వచ్చింది. సో ఇది ఇలా ఉంటుంది, అటాచ్డే అయ్యి వస్తుంది కోట్.
అండ్ ఇది కొంచెం లాంగ్ ఉంది, అంటే నా హైట్కి కొంచెం లాంగే ఉంటుంది. సో అందుకే ఈ కోట్ ఏమైందంటే కొంచెం కిందకు వచ్చేసింది. సో నేను కొంచెం ఇది కట్ చేయించి ఈ పాట అప్పుడు షార్ట్ లుక్లో ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మీకు నార్మల్గా నేను వేసుకుని చూపిస్తానండి. అండ్ ఈ సైజ్ కూడా నేను లార్జ్ సైజే తీసుకున్నాను వెస్ట్రన్ కాబట్టి. ఇది కూడా బ్రాండ్ టోక్యో టోకీజే. సో ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది. సో ఇవి నేను తీసుకున్న ఈ 4 అవుట్ఫిట్స్ మింత్రాలో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. నాకైతే మాత్రం క్లాత్ పరంగా బాగా నచ్చింది. అండ్ ప్రైజెస్ అయితే లిటిల్ బిట్ హై ఉంటుంది. మనకి ఆఫర్స్ టైంలో లైక్ ఇలాంటి ఫెస్టివల్స్ ఆఫర్స్ అవి పెడతారు కదా, అలాంటప్పుడైతే మీరు డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మనకి మంచి రేటుకే వస్తుంది. ఇప్పుడు నేను ఇవి వేసుకుని మీకు చూపిస్తాను. అండ్ వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ప్రైజెస్ ఇవన్నీ అయితే నాకు ఇవి న్యూ మోడల్స్లో అనిపించి నేను ట్రై చేశాను. సో అయితే మరి వేసుకుని చూపిస్తాను, చూడండి. Bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together, it's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.